తాగడం తప్ప ఒప్పాని చర్చించే టైం కాదు. తాగడం వాళ్ళ ఇష్టం, కానీ తాగేసిలా రోడ్ల మీద కార్లేసుకుని పడి ఆ మత్తులో బీభత్సం సృష్టిస్తే వారి పాపాలకు బలయ్యేది అమాయకులే. ఇదేదో ఒక్క హైదరాబాద్కే పరిమితమైన దారుణం కాదు, దేశవ్యాప్తంగా అచ్చోసిన తాగుబోతుల కారణంగా 20 డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వీళ్ళందరి తాట తీర్చేది ఎలా? ఈ యమ డ్రింకరుల అరాచకాలకు చరమగీతం పాడేది ఎలా? పూర్తి స్థాయిలో స్పృహ ఉంటేనే కారు వంటి వాహనాలు నడిపించడం కాస్త కష్టం. అలాంటిది పీకల్ దాకా మద్యం తాగి స్టీరింగ్ పట్టుకుంటే ఇంకేమైనా ఉందా? దేశవ్యాప్తంగా ఇలా పక్కోడి ప్రాణాలతో ఆటలాడుకునే అచ్చోసిన తాగుబోతులు లెక్కలేనంత మంది ఉన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం 2015లో దేశవ్యాప్తంగా 7000కు పైగా డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు జరిగాయి. అంటే రోజుకు 20 ఘటనలు. ఇంతలా యమ డ్రింకర్లు రెచ్చిపోతుంటే మరి దీనిని అరికట్టే చర్యలు మాత్రం జరగటం లేదు. డ్రంకన్ డ్రైవ్ లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతోంది రాత్రి వేళల్లోనే. అదే పగలైతే ఇలా కుటుంబాలకు కుటుంబాలే నాశనమైపోతాయి. ఇటీవల హైదరాబాద్ లో ఓ ఎన్ఆర్ఐ మహిళ డ్రంకన్ డ్రైవ్ లో దొరికింది. ఆపై పోలీసుల కౌన్సిలింగ్ కూడా వెళ్లి వచ్చింది. కానీ ఇది తెలిసిన ఆమె భర్త ఆమెకు విడాకులిచ్చేశాడు. డ్రంకన్ డ్రైవ్ ఆమె కుటుంబాన్నే నాశనం చేసేసింది. తాగి కారు నడిపి ఆమె ప్రమాదం చేయకపోయినా ఆ తప్పు ఆమె ఫ్యామిలీని ఛిద్రం చేసేసింది. ఇలా అందరూ తీసుకోకపోవచ్చు, కానీ తమ వాళ్లు చేసిన తప్పు మరొకరికి శాపం కాకూడదన్న స్పృహ ప్రతి ఒక్కరిలో ఉంటే ఇన్ని అనర్థాలు జరగవు. ఇప్పుడు ఏంటంటే మనము ఇదివరకైతేనేమో ఇప్పుడు డ్రంకెన్ డ్రైవర్లో మనము ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు 304A అని కేసు పెట్టేవాళ్ళు. బట్ నౌ ఇప్పుడు దీన్ని మనము 304 Part 2 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కేసు మనం బుక్ చేయడం జరుగుతూ ఉంది లాండెడ పోలీస్ వాళ్ళు. సో ఇందులో వాళ్ళకి 10 సంవత్సరాల వాళ్ళకు కూడా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తప్పకుండా ఇలాంటి కేసెస్లో మరి ఇట్లా శిక్షలు పడినప్పుడు తప్పకుండా ఇలాంటి తగ్గే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా రాత్రే కాదు పగలు కూడా తాగి అమాయకుల ప్రాణాలు తీసేవాళ్లు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు నగరాల్లో రాత్రివేళ్లలో ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడవి పగల కూడా మొదలైపోయాయి. ఇక హైవేలపై ఇలాంటి ప్రమాదాలు చాలానే జరుగుతున్నాయి. డ్రంకన్ డ్రైవ్ ప్రమాద బాధితుల్లో 33% ఎక్కువగా మరణిస్తున్నారు. ఎందుకంటే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు కారుకి ఎవరైనా అడ్డొస్తే బ్రేక్ వేయటానికి ప్రయత్నిస్తారు, దీంతో బండి వేగం కొంతవరకు తగ్గుతుంది. కానీ డ్రంకన్ డ్రైవ్ లో కనీసం బ్రేక్ వేయటానికి కూడా వీలు కాదు, దీంతో బాధితులు చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. తాగిన తర్వాత డ్రైవ్ చేయటం అస్సలు వీలు పడదు. ఇది రోడ్ల మీద తమకన్నా ఇతరులకే ఎక్కువ ప్రమాదకరం. అందుకే వీకెండ్స్ లో డ్రైవ్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇలా ఎప్పటికప్పుడు కాకుండా ఓన్లీ వీకెండ్స్ మాత్రమే ఇలాంటి చెకింగులు పెట్టడంలో యూత్ కి అడ్డు అదుపు లేకపోతోంది. దీనికి తోడు రెగ్యులర్ గా ఒకే స్పాట్ లో డ్రంకెన్ డ్రైవ్ పెట్టడం వల్ల తాగుబోతులు ఎప్పటికప్పుడు రూట్లు మారుస్తూ వెళ్లిపోతున్నారు. ఆదివారం రాత్రి విష్ణువర్ధన్ కూడా ఇలాంటి ప్లానే వేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. కానీ ఆ మత్తులో ప్రమాదం చేసి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. గడిచిన కొన్నేళ్లలో సిటీలో ఇలాంటి ప్రమాదాలు చాలానే జరిగాయి, జరుగుతున్నాయి. దీనికి కారణం మద్యం ఒక్కటే కాదు. మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదన్న నిబంధనల్ని పాటించని పబ్బులు బార్లు కూడా కారణమే. దీనికి తోడు సిటీలో ఉదయం నుంచే బార్లు తెరిచే ఉంటాయి. పైగా వచ్చిన వాడి వయస్సు కూడా చూడకుండా నచ్చినంత మందు పోస్తూనే ఉంటారు. దీంతో వాళ్లంతా రోడ్ల మీద ఇలా ఇష్టారాజ్యంగా వెళ్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. తాగాలని, తాగిన తర్వాత ఇంట్లోనే ఉండాలని, బార్లో తాగితే డ్రైవింగ్ తాము చేయకుండా వేరే వారి సాయంతో ఇంటికెళ్లాలన్న ఆలోచన మన అచ్చోసిన తాగుబోతులకు ఏ కోశానా ఉండదు. అందుకే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మన దేశంలో తాగి డ్రైవ్ చేయకూడదన్న నిబంధనలు గట్టిగానే ఉన్నాయి. డ్రంకన్ డ్రైవ్ లో ఎవరి మరణానికైనా కారణమైతే గరిష్టంగా 7 ఏళ్లపాటు శిక్ష విధించవచ్చు. కానీ మన దేశంలో రోజుకు ఇలాంటి కేసులు 20 జరుగుతున్నా శిక్ష పడేది మాత్రం శూన్యం. చాలా వరకు కేసులు ఫైన్లతో బయటపడితే మరికొన్ని స్పాట్లోనే పోలీసుల ప్రాబల్యంతో తప్పుదారి పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాగటం నేరం కాదు, కానీ తాగి ఇలా రోడ్డెక్కటం ఖచ్చితంగా నేరమే. అంతగా తాగాలని ఉంటే ఇంట్లో తాగండి, అంతేకాని ఇలా రోడ్డెక్కి తందనాలాడకండి. మొదటిది పోలీస్ జాగ్రత్తగా ఉండాలి, 2 ఫైన్లు ఇంక్రూజ్ అవ్వాలి, 3 అన్నిటికంటే ముఖ్యం ఏ అఫెన్సెస్ అయితే ఇవి చేస్తారో ఆ వెహికల్స్ సీజ్ చేసేవాళ్ళు.
సీజ్ చేయడం అంటే పట్టుకోవడం మళ్ళీ పక్క రోజు పోయి వదిలిపెట్టడం కాకుండా ఒక డెత్ ఏదైనా వచ్చిందనుకోండి, దానివల్ల చావు వచ్చిందనుకోండి, ఆ కార్ను కాన్ఫిస్కేట్ చేసేసి తీసేసుకొని అమ్మేసి అయిన కాడికి ఆ డబ్బును స్టేట్కి డిపాజిట్ చేయడం అన్నారు. రెండు, ఎక్కడైతే హ్యూమన్ లైఫ్ ఎఫెక్ట్ అయిందో అది కల్పబుల్ అఫెన్స్, మర్డర్ కిందనే ట్రీట్ చేయాలి, కానీ యాక్సిడెంట్కి ట్రీట్ చేయకుండా మినిమం 5 ఇయర్స్ శిక్ష పడేటట్టు చూడాలి. కోర్టులు కూడా ఉదారంగా కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలామంది చనిపోయినారు. వాళ్ళు చచ్చిపోవడమే కాకుండా దూరం పోయే అమాయకులను కూడా చంపుతున్నారు. ఇది కల్పబుల్, ఆమె అసలు మర్డర్ కంటే అన్యాయం అయిపోయింది. విదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే దాదాపు ఉరిశిక్ష పడ్డట్టే. అమెరికా వంటి దేశాలలో పరిమిత వేగం కన్నా 1-5 కిలోమీటర్ల స్పీడ్ పెరిగినా ట్రాఫిక్ పోలీసులు టికెట్ ఇష్యూ చేస్తారు. టికెట్ అంటే మన దేశంలో చలానా లాంటిది. అమెరికాలో కారు లేకపోతే ఎవరి జీవితం గడవదు. అలాంటి అమెరికాలో టికెట్ అంటే ప్రతి ఒక్కరూ వణికిపోతారు. అక్కడ అధ్యక్షుడి వారసుడైనా, ట్రిలీనియర్ బంధువైనా లేదా సాక్షాత్తు బడాబాబైనా సరే టికెట్ ఇష్యూ అయితే కోర్టుకు వెళ్లాల్సిందే. చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకే అక్కడ భారీ జరిమానాలుంటాయి. అలాంటిది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఇక వాళ్లకు జన్మలో లైసెన్స్ ఇవ్వరు. ఇక తాగి ఎవరినైనా గాయపరిచినా, ప్రాణాలు పోవటానికి కారణమైనా లైఫ్ అంతా జైల్లో గడపాల్సిందే. అంత పకడ్బందీగా ఉంటుంది అక్కడి ట్రాఫిక్ వ్యవస్థ. కానీ మన దేశంలో ఇంత కఠినంగా రూల్స్ అమలు కావు. వీకెండ్లో రాత్రి 2-3 గంటలు రోడ్డు కాసి 2-3 గంటలు సెలబ్రిటీలను పట్టుకున్నాం అంటూ హంగామా చేయటం తప్ప మన దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రమాదాల కారణమైన వారికి పడుతున్న శిక్షలు చాలా తక్కువ. మన చట్టంలో, వ్యవస్థలో లోపాల్ని ఆసరా చేసుకుని బడాబాబులు అతిస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరికీ సరైన శిక్షలు పడటం లేదు. చట్టాలను ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా అమలు చేసే వ్యవస్థ వచ్చినప్పుడు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్లకు అడ్డుకట్ట వేయగలం. ఇక తమ ఇంట్లో వాళ్లు తాగి రోడ్డు మీదకు వెళ్తుంటే వారించాల్సిన స్పృహ కుటుంబ సభ్యుల్లో రావాలి. ఇలా ప్రతి ఒక్కరిలోనూ మార్పు వచ్చినప్పుడే ఈ అరాచకాలకు అడ్డుకట్టపడుతుంది.